టు మై ఛానల్ నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఈ రోజు అయితే నేను ఈవినింగ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేశారు కదా ఇవాళ మాత్రం ఈవినింగ్ నుంచి నైట్ దాకా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట ఎక్కడ వరకు కుదురుతో చూద్దామండి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయానండి ఎందుకంటే మార్నింగ్ నుంచి పనులన్నీ చేసేసుకుని నెక్స్ట్ వచ్చేసి రిత్విక్ ని చదివించుకుని మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదండి అన్ని మర్చిపోతున్నాడు అనమాట అవన్నీ మొత్తం రివైజ్ చేయిస్తున్నాను ఒక్కొక్కటి క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా అవన్నీ రివైజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఇది మీకు వీడియోలో చూపించాను కదండి దీన్ని తాగేస్తున్నాను హాఫ్ పైన అయిపోయిందండి బాటిల్ అయితే ఇంకా హాఫ్ ఉందన్నమాట నేను మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఇది తాగుతున్నానండి ఇదివరకైతే నాకు అలవాటు లేదు కాబట్టి ఇప్పుడు బయట ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ కి మన ఇమ్యూనిటీ అనేది బాగుండాలి కాబట్టి ఇది తాగడం మాత్రం కన్ఫర్మ్ గా తాగుతున్నాను అన్నమాట ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను కదండి నేనైతే వాటర్ ఒక గ్లాస్ వాటర్ హీట్ చేసుకుంటానండి నేను మరీ హాట్ గా తాగలేను అన్నమాట కొంచెం నార్మల్ గా మీడియం హీట్ లో తాగేస్తానండి దీంట్లో ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటాను హనీ వేసుకుంటాను హనీ వేసుకుని తాగేస్తానన్నమాట రోజు అంతేనండి ఇలా తాగడం వల్ల మనకి హెల్త్ కి చాలా మంచిదండి ఇది గనక మీరు చూడకపోతే గనక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లింక్ అయితే చూసేయండి చూసారు కదా ఇదేం పాడవలేదు నేను తయారు చేసి దగ్గర దగ్గర 1 మంత్ పైనే అవుతుంది కదండి అసలు ఇదైతే ఏం అవ్వలేదు అనమాట నేను తాగుతూ ఉన్నాను దాన్ని ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి గ్లాస్ కి వచ్చేసి కొంచెం వేసుకుంటే చాలు క్వాంటిటీ అనేది ఎందుకంటే అల్లం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది మనకి మరీ ఎక్కువ వేసుకున్నా సరే ఘాటు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే వాటర్ హీట్ అయిపోయాయండి హీట్ అయిపోయిన తర్వాత నేను గ్లాస్ లో పోసేసుకుంటున్నాను దీంట్లో నేను ఇది కూడా యాడ్ చేసేసుకుంటానండి కదా హాట్ వాటర్ లో దీన్ని మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక లెమన్ మిక్చర్ వేసేసుకున్నాను కదండి ఇప్పుడైతే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఇప్పుడు మనం అల్లం రసం వేసేసుకున్నాం లెమన్ వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని తాగేయడమే అనమాట నేనైతే మరీ హీట్ గా తాగలేనండి ఒకవేళ మీరు ఇంకా హాట్ గా తాగగలిగిన వాళ్ళు అయితే హాట్ గా కూడా తాగొచ్చు నేనైతే మీడియం హీట్ లో తాగేస్తున్నాను ఏదైనా తినడానికి స్నాక్ చేసుకుంటానండి కానీ అప్పుడే కాదు కొంచెంసేపు అలా టీవీ చూస్తాను రిలాక్స్ అవుతాను ఇది తాగేసిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఉగ్గాని చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇవాళ తీసుకొచ్చారనమాట మనమరాలు దాంతో ఉగ్గాని ఎలా చేసుకోవాలనేది కూడా మీ అందరికీ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నైట్కి ఇంకా ఇవాళ రోజు బ్రేక్ఫాస్ట్ నైట్కి కూడా మేము ఇంకా రైస్ తీసుకోమండి రోజు కూడా నైట్ వచ్చేసి టిఫిన్ తింటాము ఇవాళ ఇంకా ఇడ్లీ వేసేసుకుందాం అనుకుంటున్నాము ఇంకా వాళ్ళ నైట్కి ఇడ్లీ అండి ఇడ్లీలోకి వచ్చేసి కొబ్బరి చట్నీ చేసేస్తాను ఇవాళకైతే అలా అయిపోతుంది మధ్యలో వచ్చేసి స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అసలు ఏమి లేవండి బయట నుంచి అయితే ఏమి తెచ్చుకోవట్లేదు చెప్తున్నాను కదా ఒక 4 మంత్స్ 5 మంత్స్ నుంచి బయట నుంచి ఏమి తెచ్చుకుని అయితే మేము తినలేదండి ఇంట్లోకి బ్రెడ్ ఒకటే తీసుకొస్తున్నారు అంతేగాని ఇంకా బయట నుంచి ఏమి తెచ్చుకొని తినట్లేదు అనమాట బయట తినడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి ఇంక ఏదైనా ఇంట్లోనే చేసుకుంటున్నాం అందుకని ఇంట్లో చేసుకునే ఐటమ్స్ ఉంటాయి కదండి అవి చేసుకొని తినేస్తున్నాము ఇప్పుడైతే కొంచెంసేపు రిలాక్స్ అవుతానండి రిలాక్స్ అయిన తర్వాత స్నాక్స్ వండుదాం అనుకుంటున్నాను ఇప్పుడైతే అది తాగేశారండి నెక్స్ట్ చెప్పాను కదా ఉగ్గాని చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు తినడానికి నైట్ కూడా ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి ఏం కావాలి అనేది చక్క టైంకి తినేయచ్చు అలా కాకుండా ఆ టైం అయ్యేదాకలా ఉన్నాం అనుకో ఇంకా రోజంతా పనిచేసినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని నేనైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ఇంకా 7 కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ అయిపోయి టీవీ దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఇంకా రిలాక్స్ అయిపోతాను 7 దగ్గర నుంచి ఏ పనైనా నేను 7 లోపే కంప్లీట్ చేసేసుకుంటానండి మీరు కూడా అలా 7 లోపల కంప్లీట్ చేసేసుకున్నారు కొంతమంది కొంతసేపు మనం పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట హాయ్ అండి తాగేశారు కదా కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యానండి రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను 5 అరౌండ్ 5 కి అది తాగేశాను అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి 6 to 6:15 అవుతుందండి ఇప్పుడు నేను స్నాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను స్నాక్ ఎందుకంటే మేము నైట్ తినేటప్పుడు చాలా లేట్ అయిపోతుందండి రోజు అందుకని ఈవినింగ్ ఏదో ఒక చిన్న స్నాక్ టైప్లో చేసుకుంటాం అనమాట కంపల్సరీగా అందుకని ఫస్ట్ వచ్చేసి నేనైతే ప్యాన్ పెట్టుకుంటానండి నేను ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను దీనికి మనకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పోపు వేసుకోవడానికి అనమాట పోపు అంటే అన్నీ వేసుకోకూడదండి సాయమినపప్పు జీలకర్ర అంతే జస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది శనగపొడి అండి శనగపొడి అంటే మనకి వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి వేయించిన శనగపప్పు కొంచెం ఉప్పు కొంచెం కారం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీలో ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట
ఇలా పౌడర్ లా చేసుకోవాలి ఇది మెయిన్ ఇదే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొత్తిమీర మన ఇష్టాన్ని బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి నేను మనమరాలు తీసుకున్నాను వాటర్ కూడా తీసుకున్నాను మనం ఈ బుగ్గాని చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి వాటర్ లో మనమరాలను వేసుకోవాలన్నమాట ఆ మనమరాలు వాటర్ ని కొంచెం పీల్చుకోవాలండి మరీ సాఫ్ట్ గా అయిపోకూడదు ఒకసారి ఇలా వాటర్ లో మనం తడుపుకున్నట్లయితే అది కొంచెం మెత్తపడతాయండి అవి మెత్తపడిన తర్వాత వాటిని చక్కగా పిండేసుకొని మనం ప్లేట్ లో వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా ఉండాలండి మరి మెత్తగా అవ్వకూడదు అలా ఉండేలాగా చూసుకోండి ఇలాగే మనం ఎన్ని మనమరాలు అయితే తీసుకున్నామో అవన్నీ నీట్ గా ఇలాగ మనం స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి గాని ఒక బౌల్ లోకి గాని తీసేసుకోవాలండి ఇవి మరి సాఫ్ట్ గా అవ్వకుండా చూసుకోండి సాఫ్ట్ గా అయినట్టయితే మనం చేసుకునేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతాయన్నమాట చూశారు కదా నేనైతే ఇప్పుడు ఇలా తీసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఫస్ట్ మనం pan పెట్టుకోవాలండి pan పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం మరి ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోకూడదండి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం సాయమినపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకున్నానండి ఇవి వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పచ్చి మిరపకాయలు వేసుకుంటామండి పచ్చి మిరపకాయలు ఎందుకు అంటే మనం పచ్చి కారం వాడం కాబట్టి పచ్చి మిరపకాయలతోనే ఈ రెసిపీకి మనం కారం అనేది వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటామండి టమాటా ముక్కలు అనేది మీ ఇష్టం ఎక్కువ గాని తక్కువ గాని వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు నేనైతే ఒక టమాటో వేసుకున్నానండి అవి మరీ మెత్తగా ఉడకవలసిన అవసరం అయితే ఉండదు జస్ట్ ఫ్రై అయితే చాలండి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఆ టమాటో ముక్కలు అనేవి కొంచెం మనకి ఫ్రై అయినట్టుగా అయితే చాలండి మరీ పచ్చిగా ఉన్న తినడానికి బాగోవు కదండి చూసారు కదా ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మనమరాలన్నీ దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి దీనికి ఉప్పు ఎక్కువ పట్టదండి మీరు ఉప్పు వేసినట్లయితే కషిమ అయిపోతుంది అనమాట చూసుకుని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి కారం కూడా అంతేనండి పచ్చికారం వేసుకున్నట్లయితే టేస్ట్ మారిపోతుంది అందుకని మనం పచ్చిమిరపకాయల కారంతోనే దీనికి ఫ్లేవర్ అనేది వచ్చేలాగా చూసుకోవాలన్నమాట దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెప్పాను కదా మీకు ఫస్ట్లోనే నేను శనగపొడి వేసుకోవాలండి అని అది ఎలా ప్రిపేర్ చేయాలి కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా చూసారు కదండి స్పైసీ స్పైసీగా ఉంది చాలా బాగా సెట్ అయిందండి ఇవాళ మాత్రం అన్నీ వేయగానే ఒకసారికి సెట్ అయిపోయాయి ఉప్పు కారం అన్నీ అనమాట ఇంక మళ్ళీ యాడ్ చేయకుండా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మీ అందరికీ ప్లేట్లో పెట్టేసి చూపి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో పచ్చికారం వేసుకోమండి ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే చేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి కారం ఎక్కువైపోతుంది అనమాట ఇది త్వరగా పీల్చేస్తుంది కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఫస్ట్ ఇప్పుడైతే నేను దీన్ని తినేస్తానండి వేడి వేడిగా ఉందన్నమాట ఇలా మనకి ఎప్పుడైనా కావాలి అంటే ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడైతే నేను స్నాక్స్ తినేసానండి తినేసిన తర్వాత కొంచెం ల్యాప్టాప్లో అన్నెసరీ ఫైల్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట అవన్నీ డిలీట్ చేసేసుకుంటున్నాను కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఏవో ఉంటే అవి కూడా చేసేసుకుంటున్నానండి టీవీ చూస్తూ ఆ పని అంతా కానిచ్చేసాను ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోతుందండి ఇవాళ అయితే చూసారు కదా కంప్యూటర్లో అలా అలా నా పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నాక్స్ వండేస్తున్నానండి దానికోసం నేను ఇవన్నీ తీసుకున్నాను ఫస్ట్ అయితే మిక్సీ జార్లో అల్లం పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి దాన్ని మెత్తగా మనం బ్లెండ్ చేసుకోవాలి ఇవి మసాలా చక్కెరలాగా చేద్దాం అనుకుంటున్నానండి చిప్స్ టైప్లో దీనికోసం ఫస్ట్ నేను మైదా తీసుకున్నానండి దాంట్లో వేడివేడిగా నూనె వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనం ఇవి గుల్లగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి చాలా బాగా గుల్లగా వస్తాయన్నమాట మనం వేపుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను చేతితో మిక్స్ చేయకండి ఫస్ట్ ఆయిల్ వేసుకోగానే ఒకసారి గ్రిట్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి అది అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్ పెట్టండి అప్పుడు ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ మీడియం హీట్కి వచ్చేస్తుంది కదా అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు వేసుకుంటున్నానండి
ఈ ఉప్పు ఈ కారాలు ఇవన్నీ మనం ఇలా పిండి స్టేజ్లో ఉండగానే షేక్ చేసేసుకుంటే బాగా కలుస్తాయండి. అదే కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు అది చాలలేదనుకోండి కసివ అయిపోతుంది, ఒక చోట ఉండిపోయి. అలాగా దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం మసాలా టచ్ ఇవ్వడం కోసం నేను ధనియాల పొడి వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఎక్కువ వేసుకోవట్లేదండి, జస్ట్ ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను చూపించాను కదా అల్లం పచ్చిమిరపకాయలని నేను మిక్సీ చేసేసానండి ఇలాగా, ఇది కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా పిండితో కలిపేసేయాలండి. కలిపేసిన తర్వాత దాంట్లో ఉన్న తేమ అంతా పిండికి వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం వాటర్ ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాం కదండి, చూసుకొని పచ్చికారం ఎంత పడుతుంది అనేది వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు కారమే సరిపోయినట్లయితే పచ్చికారం వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదండి, ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకండి, కొంచెం కొంచెంగా కలుపుకున్నట్లయితేనే మనకి గుల్లతనం అనేది వస్తుందన్నమాట. అలా కొంచెం కొంచెంగా నేను వాటర్ వేసుకొని కలిపేసుకున్నానండి. ఫైనల్గా అయితే చూసారు కదా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని మనం మెత్తగా నలుపుకోవాలండి, అంతా ఈవెన్గా ఉండాలన్నమాట పిండంతా. దీన్ని రెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసేసుకోవచ్చు. మీకు టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, ఒకసారి నేను ఫ్లోర్ మీద కూడా వేసి దీన్ని మెత్తగా నిట్ చేసుకుంటానన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం చపాతి చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. చూసారు కదండి ఇప్పుడు ఫ్లోర్ వేసుకున్నాను. ఫ్లోర్ మీద ఈ చపాతీ ఎలా అయితే మనం ఒత్తుకుంటామో అలాగే పలుచగా ఒత్తేసుకోవాలన్నమాట మన చపాతీ కర్రతో. మీకు ఏ షేప్ కావాలన్నా కట్ చేసుకొచ్చేదండి. నేనైతే ఇవాళ చిప్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి, కార్నర్స్ తీసేస్తున్నాను. మీరు కార్నర్స్ తీయకపోయినా పర్లేదు, అవి కూడా పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు. మీకు అన్నీ సమానంగా రావాలి అనుకుంటే కనుక కార్నర్స్ తీసుకోండి, లేకపోతే అవి ఉంచుకొని కట్ చేసేసుకున్న ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చూసారు కదండి నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను ఇవన్నీ. ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నానండి. ఇవి చేసుకునే లోపలనే స్టవ్ మీద ఆయిల్ అనేది రెడీగా హీట్ అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడు చిప్స్ అన్ని దాంట్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటాను. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మరీ హీట్గా ఉన్నట్లయితే వేయగానే అవన్నీ మాడిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉన్నట్లయితే చక్కగా మంచి గోల్డెన్ కలర్ అనేవి వస్తాయి, ఇవి క్రిస్పీగా కూడా అవుతాయండి. చూసారు కదా నేను అవన్నీ దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి స్పైసీ స్పైసీగా మసాలా బిస్కెట్ చాలా బాగుంటాయండి, టేస్ట్ అయితే మీరు అందరూ ట్రై చేయండి. చూసారు కదండి అలా కొంచెం ఏదో వర్క్ ఉందన్నమాట, అది వర్క్ చేసేసుకున్నానండి. ఎడిటింగ్ అవి ఇవి ఉంటే ఆ వీడియోస్ అవన్నీ డిలీట్ చేసేసుకొని అది మెమొరీ ఫుల్ అయిపోతుంది అన్నమాట. మెమొరీ ఫుల్ అవ్వకుండా మొత్తం అని డిలీట్ చేసుకుని క్లీన్ చేసుకున్నానండి. మొన్న ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను నేను, అస్సలు కుదరట్లేదు అనమాట. ఇప్పుడైతే నేను ఇడ్లీలోకి చట్నీ చేసేసుకుంటున్నానండి. సరే కదండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఎందుకంటే నేను మగ్గబెట్టుకుంటాను అనమాట పచ్చిమిరపకాయలని. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు అనేవి తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిందండి, హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చింతపండు, ఒక 6 to 7 వెల్లుల్లి దెబ్బలు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగిపోవాలన్నమాట, అప్పుడు మనకి పచ్చడి అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. నేను ఆల్రెడీ కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో రెడీగా ఉంచుకున్నానండి. ఇవి కూడా ఇప్పుడు అయిపోతే ఇవి కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటాను. నేనైతే ఇలా చేసేసుకుంటానండి కొబ్బరి చట్నీ. ఇలా చేసుకున్న తర్వాత పైనుండి పోపు వేసేసుకుంటాను.
ఇది ఫ్రై అయిపోయింది దీన్ని కూడా నేను మిక్సీ జార్ లో తీసేసుకుంటున్నాను ఇది మిక్సీ చేసుకుంటాను ఇది మిక్సీ చేసుకునే లోపల ఆల్రెడీ ఆయిల్ హీట్ గా ఉంది కాబట్టి దీంట్లో పోపు కూడా వేసేసుకుంటానండి ఎల్లు మిరపకాయలు జీలకర్ర సాయి మినపప్పు ఆవాలు ఇంకా 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 అంతే అవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు చూసారు కదా ఇవన్నీ చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపల దాన్ని బ్లెండ్ చేసుకుంటాను బ్లెండ్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి చక్కగా మంచిగా మిక్స్ అవుతుందన్నమాట చూసారండి ఇలా మెత్తగా నలిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పోపు వేసేసుకుందాం ఇలా జస్ట్ కొబ్బరి చట్నీ చేసుకొని ఇడ్లీలోకి తినేస్తే చాలా బాగుంటుందండి కావాలంటే మీరు వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట కాకపోతే ఇంకా ఇవాళైతే నాకు ఓన్లీ కొబ్బరి చట్నీ తినాలనిపించిందండి అందుకే కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు దీనిపైన పోపు వేసేసాను ఇలా అయితే నేను కొబ్బరి పచ్చడి ఇలా చేసేసుకుంటానండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చూసారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్